ఓయే లక్ష్మి, ఓయే లక్ష్మి, మేము ఎప్పటికీ ఎన్నటికీ కూడా ముసలివారు కాము లక్ష్మి. మీరు ఎన్నటికీ ముసలివారు కాకుండా ఏమి గుచ్చుకుంటారు? ఏమిటి అమృతం తీసుకుందాం. అమృతం అమృతం అనగా ఊరితే ఉంటారు, కింద కొట్టి పండించారు. అటువంటి మీ దురమానవులు తీసుకుందరు, మేము కాదు. మేము తీసుకునేది ఆకాశ గంగ. ఆకాశ గంగ మృంద్రా, ఆకాశ గంగ అనగా తాడి చెట్ల మీద తాటి పూల. తాటి పూల ఉచితమన్న తాటి కొల్ల ఇన్ను మీరు తాగిదరు. అసలు మీరు ఏమి తాగిదరు? అది ఆకాశ గంగ అంటే కొండ హిమాలయ పర్వతం నుంచి పడుతుంది. హిమాలయ పర్వతం తెలుస్తుందా? అది రివ్వు రివ్వు అని పడుతుంది. ఏంటి కుర్తాను అయితే మునింద్ర, మిమ్మల్ని ఏమని పిలవాలి? మమ్మల్ని ఋషి ఋషి అని పిలవలేను. ఋషి ఋషి అంటున్నారు. మధ్యాహ్నం ఈటీవీలో 12 గంటలకు వస్తుంది. అది ఋషం ఏమిటి? కాదు అతను సురీశ్రీ కొట్టు. అది ఎక్కడుంది? అతగారంటే అమ్మా, మా ఆయన గారమ్మా, మా హస్బెండ్ గారు. ఏంటమ్మా అలాగే అతను ఊపిపోతలు వరకండి మీ ఆయన గారికి? ఏంటి మా ఆయన గారికి ఎక్కువైపోతే ఈ కమిటీ వారు పొద్దున వంటలు చేశారు, గ్యాస్ బండ కాలైపోయిందట. పంపుతారు ఎంత మాకు? పొద్దున్న మా ఆయన గారిని తీసుకెళ్లి బండ మీద కూర్చోబెట్టారంటే మీకు ఏ గ్యాస్ కావాలంటే గ్యాస్ వస్తుందమ్మా. లక్ష్మీదేవండి, అవునండి. కోప నుంచి కొల్హాపూర్ దేశాలు వెళ్లి తపస్సును పడుతుంది. అవును అయితే ఆయన భృగ్యమామరేశ్వర పాదాలండి. అవునండి. మహావిష్ణు సరస్థానం ఉన్నాయేమో భృగ్యమామరేశ్వరుడికి. అవునండి. అఖండమైన కొన్ని పాటలు వస్తున్నాయి. అవునండి. భృగ్యమామరేశ్వరుడు చూస్తాడు. ఓయి విష్ణువాస, ఓయి మృగి, ఓయి మృగి.
నువ్వు నా తదస్థల మీద తన్నింది కాకుండా నువ్వు నా శాసపాలకు నిద్రపోతున్నావే, నా కొల్లు కావరమ్మ నువ్వు తీరుస్తానన్నావే, నీ కొల్లు కావరమే నేను తీరుస్తాను చూడవయ్యా. అలాగని మహావిష్ణువమ్మ ఏం చేస్తున్నాడు చూడమ్మా, భృగ్యుమ అరికాలో మూడవ క్నేస్త్రం ఉందన్నాని పాదాలు పడుతూ పడుతూ ఆ మూడవ క్నేస్త్రాన్ని నమో నా కౌందుని అతమాచితివా ద్రోపదయుగములో నా శ్రీకృష్ణుడగా కౌందుని అతమాచితివా దేవదేవా. అవును ముందురా, నేను నీకు దెబ్బకు దెబ్బవ్వాలంటే నువ్వు గొల్లవారిల్లో గొల్లల గోపన్న కాపడతావయ్యా. అవును నేను శేషాద్రి కొండల్లో పుట్టలో కొలువై ఉంటాను, పుట్టలో కాదు నాయన పుట్టలో కొలువై ఉంటాను, రోజు నీ ఆవచ్చు నాకు పాలు ఇచ్చేస్తుందని. అవును ఆవును గుట్టలేక నన్ను కొడతావయ్యా మునింద్రా, అప్పుడే నేను నీకు దెబ్బకు దెబ్బిస్తాను. కొట్టుగాడు కాదు పుట్ట దగ్గర ఏ కొట్టు దారణం పోలేదు మహావిష్ణువు అయితే నైనా ఆది లక్ష్మీదేవి లేక బాధపడిపోతున్నాడు ఇదా విందా ఎక్కడికి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.